ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తిలకం గురించి తెలుసుకుందాం. ఇది మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే, మన పూజా విధానంలో వాడే పదార్థాలతో చేసుకునే ఒక అద్భుతమైన తిలకం. చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే సర్వజనులు అందరూ కూడా మాకు అనుకూలంగా ఉండే విధంగా తిలకం చెప్పండి అని అడిగారు. అలాగే ఈ తిలక ధారణ వల్ల లక్ష్మీ ప్రాప్తి అంటే ధనప్రాప్తి కలుగుతుంది, తాంత్రిక బాధల నుండి కూడా ఇబ్బందులు ఉన్నవారికి రక్షణ కలుగుతుంది, మన మీద తంత్ర ప్రయోగాలు చేశారు లేదా తాంత్ర ప్రయోగాలు మనని ఇబ్బంది పెడుతున్నాయి అనేవారికి ఈ తిలకధారణ వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, పదార్థంతో చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను, వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూలో, లక్ష్మీ ప్రాప్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా పనిచేసే తిలకం. మనం మన ఇంట్లో పొగుల డబ్బాలో ఉండే పదార్థాలు ఏ పదార్థాలు కావాలో చెప్తాను. మనం రోజు వాడుకునే ఇంగువ, అలాగే సింధూరం, హనుమంతుడికి సింధూరం, పచ్చకర్పూరం, అలాగే వెల్లుల్లి, ఈ పదార్థాలు ఈ తిలకం తయారు చేసుకోవడానికి కావాలి. ఎందుకంటే ఇంగువని మనం వంటల్లో ఆరోగ్య విషయాల్లో వాడుతూ ఉంటాం, కానీ ఇంగువని తాంత్రిక ప్రయోగాల్లో కూడా వాడతారు, యజ్ఞయాగాదుల్లో కూడా వాడతారు. ఇంగువతో అద్భుతమైన వశీకరణ తిలకాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం కూడా. ఈ తిలకం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్పాను. అన్ని పదార్థాలు మీరు ముందే రెడీ చేసుకోండి. అలాగే ఈ అన్ని పదార్థాలు కలిపి నూరుకొని తిలకాన్ని తయారు చేసుకోవాలి, కలుపుకొని తయారు చేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేసి తయారు చేసుకోవాలి. ఏ రోజునైనా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు, అంటే ఈ ఉపాయానికి ఎటువంటి రోజుతో తిథితో పని లేదు, ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఉదయం నుంచి 24 గంటల అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు, దీనికి టైం పీరియడ్ కూడా ఏమీ లేదు. అలాగే ఈ పదార్థాలు ఎప్పుడు చేయకూడదు చెప్తాను, ఇంటిలో నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ఈ ఉపాయానికి ఇదొక్కటే అడ్డంకి, ఇంకా మిగతావి ఎలాంటివి లేవు, ఎలాంటి నియమాలు లేవు, ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. నెలసరి ఉన్నప్పుడు 5 రోజులు ఇది చేయకూడదు. ఇంట్లో ఉన్నవారైనా ఇంట్లో వ్యక్తి చేసుకోకూడదు, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆడవారు మగవారు ఇది ఎవరైనా చేసుకోవచ్చు, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు. కుటుంబంలో ఏ ఒక్కరు చేసి మిగతా కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు, కానీ మిత్రులకు కానీ లేదా బయట వారికి ఇవ్వడానికి లేదు. ఎవరికి వారు మాత్రం అంటే కుటుంబంలో ఉన్నవారు మాత్రం ఒకరు చేసి మిగతా వారు పెట్టుకోవచ్చు, అందుట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. మీరు ఈ తిలకం చేసుకున్న తర్వాత, అంటే ఇంగువ, పచ్చకర్పూరము, హనుమంతుడికి వేసే సింధూరము, వెల్లుల్లి, మీ ఓపికని బట్టి కొంచెం, ఇప్పుడు ఉదాహరణకి ఇది 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, పచ్చకర్పూరాన్ని కూడా అంతే తీసుకోవాలి, ఏం లేదు, పచ్చకర్పూరం 10 గ్రాములు తీసుకోండి లేదా 20 గ్రాములు తీసుకోండి, ఇంగువ కొద్దిగా తీసుకోండి, అలాగే వెల్లుల్లి 2 రెబ్బలు తీసుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 2 రెబ్బలు అంటే ఇలా ఇంత, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ కలిపి మీరు చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోండి, దంచుకోండి. పౌడర్ ఎక్కువ ఉందనుకోండి మీకు ఇది తడిగా ఉండదు, పొడి పొడిగా అవుతుంది. తర్వాత మీరు ఇది చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో చక్కగా స్టోర్ చేసుకోండి, ఏదైనా ఒక డబ్బాలో. మీరు రోజు ప్రతిరోజు కూడా ఎలా వాడుకో తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు, అలాగే మీరు ఎవరితో అయినా మీ శత్రువులతో కానీ మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు మీరు ఈ తిలకాన్ని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకొని వెళ్ళండి.
మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, వేరే బొట్లు కూడా పెట్టుకోవచ్చా, మీరు ఏ బొట్లు అయినా పెట్టుకోండి. ఇందుట్లో కలిపి అంటే ఇది ముందు పెట్టుకున్న తర్వాత ఆ పైభాగంలో మీరు ఏ బొట్టు అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇదే తిలకంలో కలిపి వేరేది కలిపి పెద్ద పెట్టుకోకూడదు. ఇది పెట్టుకున్న తర్వాత ఈ బొట్టు ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, పైభాగంలో వేరే బొట్టు పెట్టుకోండి. అలాగే తిలకం నుదుటి మీద పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఒక మంత్రాన్ని జపం చేయండి. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీరు తక్కువ కాకుండా 11 సార్లు, తక్కువ అంటే 11 సార్లు తక్కువ, ఆ తర్వాత మీ ఓపిక ఎంతైనా జపం చేసి మీరు బయటికి వెళ్ళండి. ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత మంత్రాన్ని అనుకుని మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళండి. మీకు జన వశీకరణం అంటే మీకు మిమ్మల్ని చూసిన వారు మీకు అనుకూలంగా మాట్లాడతారు. అలాగే మీరు ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఒకవేళ మీరు చాలా దూర ప్రయాణం చేయాలి, బొట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందో పోతుంది అనుకున్నప్పుడు మీరు ఈ బొట్టుని కొంచెం చిన్న డబ్బాలో పెట్టుకొని పేపర్లో పెట్టుకొని ఆ పనికి ఆ ఊరు వెళ్ళిన తర్వాత మంత్రం అనుకొని నుదుటిని పెట్టుకొని ఆ పని గురించి కూడా వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే ఇది మీకు ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్తాను. ఇతరుల యొక్క చెడు దృష్టి మీ మీద పడదు. మిమ్మల్ని ఎవరైనా సరే చెడు దృష్టి చూస్తే అది వారికి రిటర్న్ అవుతుంది. మీ ఇంట్లో మీరు ఇంకొక చిన్న ఉపాయం కూడా చేయవచ్చు. దీంతో మీరు మీ మెయిన్ తలుపు మీద అంటే మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, ఆ తలుపు మీద చక్కగా రౌండ్గా ఒక రౌండ్గా బొట్టుగా పెట్టండి. ఈ బొట్టు తయారు చేసిన తర్వాత బొట్టు రౌండ్గా పెట్టండి. మీ ఇంట్లోకి తాంత్రిక ప్రయోగాలు ఎవరైనా చేసినా, తంత్ర ప్రయోగాలు బాధలతో మీ వాళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉన్నా, దుష్టశక్తులు భూతప్రేతాలు మీ ఇంట్లోకి ప్రవేశించవు ఈ బొట్టు మీ తలుపు మీద పెట్టి ఉండటం వల్ల. అలాగే మిమ్మల్ని చాలామంది ఉంటుంటారు, మమ్మల్ని ఏదో వెంటాడుతుందండి, మమ్మల్ని తెలియని నిగుడు ఎనర్జీ మమ్మల్ని వెంటాడుతుందండి అనేవారు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వారందరూ కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం నీళ్ళల్లో కొంచెం ఇవ్వని నీళ్ళు స్నానం చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇంత ఇంగువ పౌడర్ వేసుకొని నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించండి. కొంచెం ఇంగువ వేసి పుక్కిలించి ఊసేయండి ఉదయం సాయంత్రం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మీద ఏదైనా భూత బాధలు, తంత్ర ప్రయోగ బాధలు, ప్రేత బాధలు లాంటివి ఉంటే అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనం చూడండి, మన పెద్దలు ఎంత గొప్పవారు, ఆహార పదార్థాల్లోనే ఇంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి అవి అవన్నీ కూడా మన జీవన విధానంలో భాగం చేశారు. అందుకే మన సనాతన ధర్మం చాలా గొప్పది. ప్రతి పదార్థానికి ఉన్న శక్తిని, సమయానికి ఉన్న శక్తిని కూడా మన పూర్వీకులు మనకి చాలా అద్భుతంగా మన జీవన విధానంలో చొప్పించారు. అందుకనే శాస్త్రంలో అంటూ ఉంటారు, మన ధర్మాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు, పరధర్మాన్ని ఆచరిస్తే అది దాన్ని ఆచరించేవాడు మరణించిన వాడితో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన పూర్వీకులు మన జీవన విధానంలో పెట్టడం అంటే మనం ఇక్కడ పుట్టడమే, ఈ దేశంలో పుట్టడమే, ఈ భూభాగంలో పుట్టడమే అదృష్టవంతులుగా భావించాలి. ఆ పరాదేవత మనందరికీ కూడా ఇలాంటి అద్భుతమైన సైన్స్ మనం అంటున్నాం, జీవన విధానంలో పదార్థానికి ఉన్న శక్తి తెలుసుకోవడమే సైన్స్. కాబట్టి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, వీటిని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, ఈ తిలకాన్ని ధరించండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు ఏమనంటే, మాకు కొన్ని వీడియోలు తెలియటం లేదండి, నా వీడియోస్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ మీకు వీడియోస్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే
నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు ప్రతి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఏదైనా సరే మీకు చేయాలనిపించినప్పుడు మాత్రమే చేయండి. బలవంతంగా ఎవరిని కూడా నేను చేయమని చెప్పను, ఎందుకంటే మీకు ఈ పదార్థాలు దొరికినప్పుడు మాత్రమే చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.